చాలా ఆరోపణలు చేసేసారు జగన్మోహన్ రెడ్డి మీద. అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు, రుణాంధ్రప్రదేశ్గా మార్చేశారు అని చెప్పి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో అప్పు తేవాలంటే కేంద్రమే కదా ఇచ్చేది, సో కేంద్రం అప్పు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తీసుకురాగలుగుతారు అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న. కేంద్రమే అప్పులు ఇవ్వదండి, అదే సార్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటారు. అదే సార్, అప్పులు ఒక పార్ట్ మాత్రమే. అదే సార్, ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటారు, బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తెచ్చుకుంటారు. సో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవచ్చు, బహిరంగ బాండ్లు విడుదల అప్పులు చేయొచ్చు. అంటే ఎఫ్ఆర్ఎంబి లిమిట్స్ కూడా, ఎఫ్ఆర్ఎంబి లిమిట్స్ కేంద్రం ఇవ్వదు. మీకు అర్థం కావాల్సింది అంటే కేంద్రం అప్పు ఇవ్వదు, ఈ కేంద్రం అప్పులు ఇవ్వటానికి అనుమతులు ఇవ్వాలి. సో అప్పులు అనుమతులు మాత్రమే కేంద్రం ఇస్తుంది. ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుంది, ఇంకో ఈ లిమిట్ దాటి మీరు అప్పులు చేయకూడదు అని చెప్తుంది. అందువల్ల నిన్నటిదాకా బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు కుదరినప్పుడు ఏమన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు టీవీ ఛానల్ డిబేట్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే మీరు అనుమతి ఇస్తున్నారు, కేంద్రం సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇలా అప్పులు చేయగలుగుతాడా? మీరు ఆ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి కోమో ముప్పు తిప్పలు పెట్టారు, మరి జగన్మోహన్ రెడ్డికి ఇలా అప్పులు చేసుకొని ఇస్తున్నారు అనే విమర్శలు చేశారు. ఇప్పుడు ఎన్డీఏలో భాగమయ్యారు కనుక బీజేపీతో కలుస్తున్నారు, ఇప్పుడు ఆ మాట అనడం లేదు. కేంద్రం వారించినా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడు అంటున్నారు. కేంద్రం ఎప్పుడు వారించింది చెప్పండి, ఏ సందర్భంలో కేంద్రము మీకు అప్పుల అనుమతి ఇవ్వము అని అన్నదా? వారించడం మీద కేంద్రం అనుమతి ఇవ్వకపోతే అప్పే చేరాదు. ఇప్పుడు ఆ విషయంలోనే కదా కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, ఇది రాజ్యాంగ విరుద్ధము, కేంద్రం అనుమతి తీసుకుని అప్పు చేయాలి అనేది రాజ్యాంగ విరుద్ధం వంటి కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వంకు రైట్ ఉంటుంది అప్పు చేసుకునేది, మధ్యలో కేంద్రము అనుమతి కావాలనేది ఫెడరల్ విధానానికి వ్యతిరేకం అంటూ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అందువల్ల యాజ్ ఆఫ్ టుడే సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు చెప్తే తప్ప, యాజ్ ఆఫ్ టుడే మన దేశ రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకున్న కేంద్రము అజమాయిషి ఉంటుంది, కేంద్రం అనుమతి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ ఎకనామిక్ స్టెబిలిటీ దెబ్బతింటే అది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. అంత ఆంధ్రప్రదేశ్ మాకేం సంబంధం అనలేం కదా. ఇప్పుడు ఏపీ ఎకానమీ దెబ్బతింటే ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది, ఏపీ ఫైనాన్స్ దెబ్బతింటే ఇండియా ఫైనాన్స్ దెబ్బతింటుంది. అందువల్ల కేంద్రానికి అనుమతులు అనేది కీలకం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రుణాంధ్రప్రదేశ్ చేస్తుంటే పదేళ్ళుగా మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రేక్షపాత్ర వహించింది, దీనికి తమకున్న అధికారాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు, దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో 2014 నుంచి 2019 మధ్య అప్పుల వివరాలు, 2019-24 మధ్య అప్పుల వివరాలు ఇస్తూ తన హయాంలోనే అప్పులు తక్కువ చేశాను అని ఒక థియరీ ఆయన ప్రపోజ్ చేశాడు. అంటే కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ పబ్లిక్ డెట్ ఎంత ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఏ స్థాయిలో వృద్ధి చెందాయని, మరి దాన్ని అంగీకరిస్తారా లేదా అనేది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఆ ఫిగర్స్కు కౌంటర్ ఫిగర్స్ ఏంటి, ఏవీ లేకుండా జనరల్గా అప్పులు చేశారని ఆరోపిస్తే సరిపోదు కదా.